హాయ్, ఎలా ఉన్నారు? మనమంతా మనుషులం. మనమంతా మన జీవితకాలంలో సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి అబద్ధాలు చెప్తూ ఉంటాం. చిన్నప్పుడు ట్యూషన్కి బంక్ కొట్టి ఇంట్లో హాలిడే అని చెప్పడం, కాస్త పెద్దయ్యాక పేరెంట్స్తో అబద్ధాలు చెప్పి ఫ్రెండ్స్తో బయటకి వెళ్ళడం, ఇలా సందర్భాన్ని బట్టి చాలా అబద్ధాలు ఆడుతూ ఉంటాం. ఇవన్నీ చిన్న చిన్న అబద్ధాలు మాత్రమే. దీనివల్ల ఎవరికీ అంతగా ప్రమాదం ఉండదు. ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక ఇలా అబద్ధాలు చెప్తూ ఉంటాం. కొన్నిసార్లు కొన్ని అబద్ధాలు చెప్పడం వల్ల జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అలాంటప్పుడు ఎదుటి వారికి అసలు నిజం తెలుసుకోవాలని ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అంత ఎందుకు, మన ఇండియాలోనే ఒక 2000 ఇయర్స్ బ్యాక్ ఒక మనిషి నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అని తెలుసుకోవడానికి ఏం చేసేవారంటే, అతనికి ఒక బియ్యపు గింజ ఇచ్చి నోట్లో పెట్టుకొని నమలమనేవారు. ఆ తర్వాత అతనికి క్వశ్చన్స్ అడిగేవారు. క్వశ్చన్స్ అన్నీ అడిగేశాక అతని నోట్లో ఉన్న బియ్యపు గింజని ఉమ్మివేయమంటారు. ఇప్పుడు థీరి ఏంటంటే, అలా ఉమ్మివేసిన దాంట్లో బియ్యపు గింజ యొక్క ముక్కలు కనబడితే అతను నిజం చెప్తున్నట్టు. ఒకవేళ బియ్యపు గింజ యొక్క ముక్కలు కనబడకపోతే అతను అబద్ధం చెప్తున్నట్టు కన్ఫర్మ్ చేస్తారు. అది ఎలా అంటే, మనం అబద్ధం చెప్పినప్పుడు నోరు ఎండిపోవడం జరుగుతుంది. సో నోరు ఎండిపోవడం వల్ల నోట్లో ఉన్న బియ్యపు గింజ ముక్కలు నాలుకకే అంటుకొని ఉండిపోతాయి. ఈ విధంగా డిసైడ్ చేస్తారు. ఇది ఒక మెథడ్. అలాగే డాంకీ మెథడ్ అని కూడా ఉంది. ఇక్కడ ఏంటంటే, ఒక గాడిదని ఒక చీకటి టెంట్లో పెట్టేవారు. ఆ తర్వాత సస్పెక్ట్స్తో ఇలా చెప్తారు, మీరంతా ఒకరి తర్వాత ఒకరు ఆ టెంట్లోకి వెళ్ళి ఆ గాడిద తోక లాగండి. అలా లాగినప్పుడు గాడిద అరిస్తే మీరు నేరం చేసినట్లు, ఒకవేళ అరవకపోతే మీరు నేరం చెయ్యనట్లు అని చెప్పేవారు. ఇక్కడ యాక్చువల్గా రివర్స్ సైకాలజీ ట్రిక్ ప్లే చేసేవారన్నమాట. అంటే మనం ఎలాంటి నేరం చేయకపోతే ఏ భయం లేకుండా గాడిద తోక లాగుతాం. తోక లాగినప్పుడు గాడిద ఖచ్చితంగా అరుస్తుంది. అప్పుడు మంత్రులు కన్ఫర్మ్ చేసుకునేవారు, వీడు ఏ భయం లేకుండా గాడిద తోక లాగాడు, సో ఏ తప్పు చెయ్యలేదు అని. ఇప్పుడు తప్పు చేసిన వాడు గాడిద తోక లాగితే ఎక్కడ అరుస్తుందేమో అని భయంతో తోక లాగకుండా గాడిద ఉన్న టెంట్లో నుంచి సైలెంట్గా బయటకి వచ్చేస్తాడు. అప్పుడు మంత్రులు కన్ఫర్మ్ చేస్తారు, వీడు తప్పు చేశాడు కాబట్టి భయపడ్డాడు, అందుకే గాడిద తోక లాగకుండా బయటకి వచ్చేశాడు అని. ఈ విధంగా కొన్ని 1000s of years back డిసైడ్ చేసేవారు, మనం అబద్ధం చెప్తున్నామా నిజం చెప్తున్నామా అని. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, చాలా కొత్త కొత్త టెస్టులు వచ్చాయి. దాంట్లో ఫస్ట్ మనకి గుర్తుకొచ్చేది పాలిగ్రాఫ్ టెస్ట్. మనం చాలా సినిమాల్లో చూసాం క్రిమినల్స్ మీద పాలిగ్రాఫ్ టెస్ట్ యూస్ చేయడం. ఈ పాలిగ్రాఫ్ మెషిన్ ఈ మధ్యకాలంలో చాలా కామన్ అయింది. మన ఇండియాలో వీటి ఉపయోగం చాలా తక్కువ, కానీ ఫారెన్ కంట్రీస్లో ఈ పాలిగ్రాఫ్ టెస్ట్స్ చాలా కామన్. కోర్ట్ రూమ్స్లో, పోలీస్ డిపార్ట్మెంట్స్లో, ఫెడరల్ ఏజెన్సీస్లో ఇంకా చాలా ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ కొన్ని 1000s of Americans ఈ పాలిగ్రాఫ్ టెస్ట్కి అటెండ్ అవుతూ ఉంటారు అక్కడ లోకల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం. ఈ మెషిన్ 1921లో ఇన్వెంట్ చేశారు. ఈ పాలిగ్రాఫ్ మెషిన్ జనరల్గా ఒక మనిషిలో ఉన్న ఇన్నర్ ఫీలింగ్స్, ఇంకా మనం మన మనసులో ఏమి అనుకుంటున్నామో అది స్టడీ చేయలేదు. అలాంటి టెక్నాలజీ ఇంకా రాలేదు. ఈ మెషిన్ ఎలా వర్క్ అవుతుందంటే, పోలీసులు అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చేసేటప్పుడు మన బాడీలో ఎలాంటి చేంజెస్ జరుగుతున్నాయి అది మాత్రమే చెప్తుంది, అంతే. ఎగ్జాంపుల్కి మనం ఆన్సర్స్ చెప్పేటప్పుడు మన బ్రీతింగ్ ఎలా ఉంది, మన స్వెట్ లెవెల్స్ అంటే చెమటల యొక్క రీడింగ్, హార్ట్ బీట్ యొక్క రేట్, ఇంకా బ్లడ్ ప్రెషర్, ఈ డీటెయిల్స్ మాత్రమే ఈ మెషిన్ పోలీసులకి సెండ్ చేస్తుంది. అంతేగాని ఆ మెషిన్ మనం మన మనసులో ఏమనుకుంటున్నామో ఆ విషయాలు అది స్టడీ చేయలేదు. మన బాడీలో జరిగే ఫిజికల్ చేంజెస్ మాత్రమే అది స్టడీ చేస్తుంది. ఆ డీటెయిల్స్ బట్టి పోలీసులు నిర్ధారిస్తారు మనం నిజం చెప్తున్నామా లేక అబద్ధం చెప్తున్నామా అని. ఈ ప్రాసెస్లో భాగంగా ఫస్ట్ మన బాడీ చుట్టూ హార్ట్ దగ్గర 2 వైర్స్ పెడతారు. అవి మన హార్ట్ బీట్ యొక్క డీటెయిల్స్, ఇంకా మన చెస్ట్ యొక్క ఎక్స్పాన్షన్ ఇంకా కాంట్రాక్షన్ డీటెయిల్స్ ఇస్తుంది. నెక్స్ట్ మన చేతి వేళ్ళకి 2 వైర్స్ కనెక్ట్ చేస్తారు. ఇది మనం రిలీజ్ చేసే స్వెట్ లెవెల్స్ని చూపిస్తుంది. అంటే జనరల్గా మనకి పట్టే చెమటలో సాల్ట్ కంటెంట్ ఉంటుంది, అండ్ సాల్ట్ ఈజ్ ఏ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో మన చేతికి చెమటలు పట్టినప్పుడు ఈ వైర్స్ కనెక్ట్ చేయడం వల్ల ఒక క్లోజ్డ్ సర్క్యూట్ ఫామ్ అవుతుంది. ఆ తర్వాత మన చేతి వేళ్ల ద్వారా
కరెంట్ పాస్ అయ్యి ఒక రీడింగ్ చూపిస్తుంది. సో ఈ విధంగా స్వెట్ లెవెల్స్ ఒక రీడింగ్ తెలుస్తుంది. ఆ తర్వాత ఒక బ్లడ్ ప్రెషర్ మానిటర్ కూడా మన చేతికి తగిలిస్తారు. సో పాలిగ్రాఫ్ టెస్ట్లో ఈ త్రీ మెయిన్ కాంపోనెంట్స్, ఇంకా వేరే కాంపోనెంట్స్ కూడా ఉంటాయి, ఈ మూడు మన బాడీకి అరేంజ్ చేశాక పోలీసులు క్వశ్చన్స్ అడగడం మొదలు పెడతారు. ఆ క్వశ్చన్స్కి మనం ఎస్ఆర్ నో కిందే ఆన్సర్ చేయాలి. మనం చెప్పే ఆన్సర్స్కి మన బాడీలో జరిగే చేంజెస్ని ఈ మెషిన్ పోలీసులకి కొన్ని రీడింగ్స్ చూపిస్తుంది. ఆ రీడింగ్స్ బట్టి పోలీసులు డిసైడ్ చేస్తారు మనం నిజం చెప్తున్నామా లేదా అబద్ధం చెప్తున్నామా అని. సో ఇది ఓవరాల్ ప్రాసెస్. మన ఇండియా కోర్ట్స్లో ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ యొక్క రిజల్ట్ ఎలా వచ్చినా అది ఒక్కటే బేస్ చేసుకొని జడ్జిమెంట్ పాస్ చేయరు. ఎందుకంటే ఈ రిజల్ట్ సస్పెక్ట్ యొక్క ఫిజికల్ కండిషన్స్ బట్టి రీడింగ్స్ మారుతాయి. అందుకే ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ యొక్క రిజల్ట్స్కి మన ఇండియన్ కోర్ట్స్లో అంతగా వాల్యూ ఉండదు. ఇప్పుడు ఈ పాలిగ్రాఫ్ ఎగ్జామ్ని ఎలా పాస్ అవ్వాలి అని మీకు చెప్తా. ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ ఎవరైనా ఈజీగా పాస్ అవ్వచ్చు. గతంలో కొంతమంది సైకియాట్రిస్టులు చాలామంది ఈ టెస్ట్లో ఈజీగా చీట్ చేసి పాస్ అయ్యారు. ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ మన బాడీలో జరిగే చేంజెస్ని మాత్రమే చూపిస్తుంది. ఆ చేంజెస్ బట్టి పోలీసులు డిసైడ్ చేస్తారు. ఇప్పుడు మన బాడీలో జరిగే చేంజెస్ని మనం కంట్రోల్ చేసినట్టయితే పాలిగ్రాఫ్ ఎగ్జామ్ని ఈజీగా మనం పాస్ అవ్వచ్చు. అప్పట్లో జైలులో ఉండే ప్రిజనర్స్ ఏం చేసేవారంటే వాళ్ళ కాళ్ళకి వేసుకున్న షూ లోపల సీక్రెట్గా ఒక మేకుని పెట్టుకునేవారు. పోలీసులు క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేసినప్పుడు ఆ మేకు మీద వాళ్ళ పాదం పెట్టి గుచ్చుకునేవారు. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే మేకు కాళ్ళకి గుచ్చుకోవడం వల్ల ప్రిజనర్స్కి పెయిన్ వస్తుంది. ఇప్పుడు ఆ పెయిన్ వల్ల ప్రిజనర్స్ యొక్క హార్ట్ బీట్ చేంజ్ అవుతుంది, వాళ్ళ బ్రీత్ కూడా చేంజ్ అవుతుంది, అలాగే స్వెట్ లెవెల్స్ కూడా చేంజ్ అవుతాయి. ఈ విధంగా ప్రిజనర్స్ ఏదో ఒక విధంగా వాళ్ళకి వాళ్ళే హాని చేసుకొని ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ని చీట్ చేసి పాస్ అయ్యేవారు. అదే విధంగా పోలీసులు క్వశ్చన్స్ అడిగినప్పుడు నాలుకని కొరుక్కొని అప్పుడు వచ్చిన పెయిన్తో పాలిగ్రాఫ్ టెస్ట్ని కాస్త చీట్ చేసేవారు. ఇంకో మెథడ్ కూడా ఉంది. దాంట్లో ఏంటంటే పోలీసులు క్వశ్చన్స్ అడిగేటప్పుడు సస్పెక్ట్స్ వాళ్ళ జీవితంలో వాళ్ళకి జరిగిన భయంకరమైన లేదా బాధాకరమైన సిచ్యువేషన్స్ని గుర్తు తెచ్చుకునేవారు. అప్పుడు మన బాడీలో బ్లడ్ ప్రెషర్, హార్ట్ బీట్, ఇంకా అదర్ చేంజెస్ జరుగుతాయి. ఆ విధంగా కూడా పాలిగ్రాఫ్ మెషిన్ని కన్ఫ్యూజ్ చేయొచ్చు. ఇంకా పోలీసులు అడిగే క్వశ్చన్స్కి ఎస్ఆర్ నో మాత్రమే చెయ్యాలి. ఆన్సర్ ఎప్పుడూ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయకూడదు. ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ మన బాడీలో జరిగే చేంజెస్ని రీడ్ చేస్తుంది. కాబట్టి మనం కూల్గా రిలాక్స్డ్గా ఆన్సర్స్ చెప్తే ఏ ప్రాబ్లం ఉండదు. ఇది పాలిగ్రాఫ్ టెస్ట్కి సంబంధించిన వీడియో. మనకి ఎలాగో పాలిగ్రాఫ్ టెస్ట్ అటెండ్ అయ్యే అవసరం రాదు, కొత్త విషయాలు ఏమైనా తెలుస్తాయని ఈ వీడియో చేశాను. వీడియో నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ 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 ప్లీజ్.